కూరగాయల ధరలను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైతుల దగ్గర అందుబాటులో ఉన్న కూరగాయలు కొనుగోలు చేయాలని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు కొనుగోలు చేసిన కూరగాయలను అదనపు ధరలు లేకుండా రైతు బజార్లో అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం తెలుసుకుందాం మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. కిషోర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తమైంది. ముఖ్యంగా కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యం, వివిధ కారణాల వల్ల తుఫాన్ల వల్ల పంటలు కొంత అందుబాటులో రాకపోవడం, ఇతర కారణాల వల్ల కూరగాయల రేటు ముఖ్యంగా టమాటో దగ్గర ఇతర వెజిటేబుల్స్ ధరలన్నీ కూడా పెరిగిపోతున్న స్పీడ్ గా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంది. ఈ రోజు మా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి, అదేవిధంగా కమిషనర్, ఇతర అధికారులతో కూడా సమీక్ష నిర్వహించి ప్రధానంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైతే అందుబాటులో ఉన్నటువంటి ముఖ్యంగా నగరాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట ఈ ధరలు ఎక్కువగా పలుకుతున్న నేపథ్యంలో సమీపంగా ఉన్నటువంటి మార్కెట్ కమిటీల ద్వారా ఎక్కడైతే రైతుల దగ్గర నుండి అందుబాటులో టమోటాలు కానీ ఇతర కూరగాయల పంటలు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనుగోలు చేసి ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి అదే ధరకు మళ్ళీ రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు అందించాలి. నో లాస్ నో ప్రాఫిట్ కింద ఎక్కడ కూడా అదనపు భారం వినియోగదారుల మీద పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాల్లో ఉన్నటువంటి రైతు బజార్లకు అనుబంధంగా దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీల ద్వారా ఏ ప్రాంతంలో ఏ పంట రైతుల దగ్గర అవైలబుల్ గా ఉందో, ఏ కూరగాయలు పండించినవి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చి ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి వాటిని రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు భారం లేకుండా చేస్తే ప్రభుత్వం ఎప్పుడైతే ఇంటర్వ్యూన్ అవుతుందో ఖచ్చితంగా ధరలు పెరగకుండా అదుపులో ఉండేటువంటి పరిస్థితి, లేకపోతే ఇంకా ఎక్కువ పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మార్కెట్ లో కృత్రిమ కొరతను సృష్టించేటువంటి పరిస్థితి కనుక వాటికి ఆస్కారం లేకుండా అలాంటి నిల్వలు కూడా ఎక్కడున్నా సరే గుర్తించాలని కూడా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశించారు.